పుష్ప థియేటర్స్ లో ఐకన్ స్టార్ అల్లు అర్జున్ ఆర్మీ ఈలలు గోలలు తగ్గేదేలే గూస్ బంప్స్ తగ్గేదేలే ఆల్ టైమ్ రికార్డ్స్ తగ్గేదేలే బ్లాక్ బస్టర్ హిట్ తగ్గేదేలే కంగ్రాట్యులేషన్స్ థాంక్యూ సార్ గూస్ బంప్స్ అనేది నేను మామూలుగా చెప్పట్లేదు నిజంగా ఒక ఒక వైబ్ అన్నమాట అసలు పుష్ప అలా స్క్రీన్ మీద కనిపిస్తున్నారంటే ఎక్కడ లేని ఒక వైబ్ అండ్ ఎనర్జీ గూస్ బంప్స్ వస్తున్నాయి ఐ థింక్ సుకుమార్ గారు అండ్ అల్లు అర్జున్ గారు హ్యాట్స్ ఆఫ్ టు యూ బోత్ ఫర్ ప్రెజెంటింగ్ పుష్ప టు అస్ అండ్ అలాంటి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని మాకు ఇచ్చినందుకు ఫస్ట్లీ వీ షుడ్ థ్యాంక్ యూ బోత్ అండ్ యాక్చువల్గా సినిమాలో ప్రతి ఎలిమెంట్ కూడా ఎంటర్టైన్మెంట్ లెక్కకే వస్తుంది ఎంత ఎంగేజింగ్గా ఉంటే అంత ఎంటర్టైనింగ్గా ఉన్నట్టే ఆబ్వియస్గా బట్ పుష్ప క్యారెక్టరైజేషన్లోంచి యాటిట్యూడ్లోంచి బయటికి రాకుండానే ఇటు శ్రీవల్లితో కానీ అటు కేశవతో కానీ అండ్ ఈవెన్ కొన్ని ఇంపార్టెంట్ సీన్స్లో కూడా మీరు సునీల్ గారి దగ్గర వెనక్కి వచ్చి మళ్ళీ కాల్ చేసి అక్కడికి ప్రతి ఎలిమెంట్లోనూ ఎంటర్టైన్మెంట్ని కూడా జత చేస్తూ రావడం అనేది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది యాక్చువల్లీ మీకు ఆయన కన్సీవ్ చేసిన విధానాల్లో ఇలా ఏదైనా సర్ప్రైజింగ్గా మీరు ఎక్స్పెక్ట్ చేయనిది అనిపించి అలా ఏదైనా మాతో షేర్ చేసుకుంటారా అంటే కలిసి డిస్కషన్స్ చాలా జరుగుంటాయి కదా ఖచ్చితంగా ఇది మీరు అడిగిన రెండు క్వశ్చన్స్ కింద నేను ట్రీట్ చేస్తాను ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే హ్యూమర్ ఎలా వచ్చింది అనేది సో బేసిక్ ప్రతి మనిషికి ఒక కోర్ ఎలిమెంట్ ఉంటుంది ఇప్పుడు దేవి గారు ఏ పాట అయినా కొట్టనే దేవి గారు మీ పాటలో లిరిక్ ఎందుకు బాగుందని అడగక్కర్లేదు సో అలాగా జనరల్ నేను ఎంత సీరియస్ ఏ చేసినా కూడా ఒక స్పేస్లో ఫన్ వచ్చేసరికి ఫన్ ఒక మనిషి దగ్గర ఆ పర్టికులర్ ఎమోషన్ బాగా పలుకుద్ది అలాగే సుకుమార్ గారి దగ్గర ఎంత ఫ్లాట్ సీన్ తీసినా అందులో ఒక ట్విస్ట్ ఉంటుంది సో ఒక మనిషికి ఒక కోర్ ఎలిమెంట్ ఉంటుంది ఆ కోర్ ఎలిమెంట్ పోదు మనం ఎంత తీసేసినా ఆ మనిషి దగ్గర కోర్ ఎలిమెంట్ పోదు సో మీరు అడిగింది వన్ ఆఫ్ ద రీజన్కి ఇంత పవర్ఫుల్ పుష్ప క్యారెక్టర్ కూడా యూనో ఎంటర్టైన్మెంట్ ఎలా చేసినంటే ఎంటర్టైన్మెంట్ అనేది ఇంక మనం అంటే ఇట్ సిట్స్ వెల్ విత్ మీ అంటే నేను కదా ఎలా చెప్పాలి అర్థం కావట్లేదు ఫన్ సిట్స్ ఈజీ ఫన్ అంటే ఇష్టం బాగా నేను ఫన్ ఇష్టం ఏదైనా జోక్ చెప్తే బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఫన్ లవింగ్ పీపుల్ యాక్చువల్గా ఇద్దరు ఎట్లీస్ట్ బన్నీ గురించి అన్నా మనకు తెలుసు తెలుసు జనరల్గా బన్నీ ఫన్ లవింగ్ అందరికీ తెలుసు బట్ సుక్కు బాయ్ ఫన్ లవింగ్ అని చాలా మంది తెలియదు ఎందుకంటే తీసే సినిమా కూడా నేను మొన్న అంతకే అన్నా నేను సుక్కుబాయ్ బోస్ గారి గురించి పాట రాసుకునేటప్పుడు ఎవరన్నా చూస్తే ముగ్గురు పిచ్చోళ్ళేమో అనుకుంటారు ఫస్ట్ లేదా ముగ్గురు క్లోజెస్ట్ ఫ్రెండ్స్ అనుకుంటారు లేదా ముగ్గురు ఎనిమీస్ అనుకుంటారు మూడు పుష్ప టూ డైలాగ్స్ అసలు ఎక్కడ తగ్గట్లేదు ఇళ్ళ అవకాశం లేదు ఎప్పుడైతే మన ఇద్దరు ఉన్నామో వచ్చేసింది మొన్న ఒక సూపర్ మొన్న అది కరెక్టే ఇంకా ఫన్ మన ఇద్దరం ఫన్ చూసాం పుష్ప సెట్లో నేను ఒక మహాతాంత్రిక శాస్త్ర ఏమని చెప్పాలి ఒక మహాతాత్వికుడు తెలుగు మనకు తెలుగు అర్థం కావట్లేదు కాబట్టి సెయింట్ మహర్షి మహాముని వీళ్ళని కూడా చూసాను నేను సూక్తులు అంటే డార్లింగ్ ఇలాంటి ఇలా అవుతుంది ఇలాంటి ఇలా అవుతుంది అమ్మ డార్లింగ్ ఇంతకే మిస్ చేస్తాను అసలు ప్రతి జీవితాన్ని అంటే అదే అంటున్నా ఇప్పుడు తను ప్రెస్లో మాట్లాడేదానికి మనతో మాట్లాడే సంబంధం లేదు యాక్చువల్గా ఎంత డెప్త్లో తను మాట్లాడతాడంటే కలిసినప్పుడు చాలా బాగుంటుంది అనాలిసిస్ అదే చెప్తాను అన్నమాట ఎప్పుడైతే బయటకు రాదు అంటే మేబీ నేను మాట్లాడినప్పుడు టోటలీ నేను ఆర్యకి నేను చెప్తుండేవాడిని అలాగే నేను లెక్చర్ వచ్చాను అనంత స్టూడెంట్స్ అన్నట్టు ఇప్పుడు నాకు జీవిత సత్యాలన్నీ కూర్చుని ఈ సినిమాలో నేను నేను సీన్ చెప్తాను తన జీవిత సత్యం చెప్తాను ఏదో ఒక రోజు ఒక సాయంత్రం చెప్పి ఒక్కసారి అయితే నేను అలాగే అందుకాను నేను ఎప్పుడు అవకాశం వచ్చినా దాన్ని ఎప్పుడు అవకాశం వచ్చినా ఒక ఒక విశ్లేషణ ఉంటుంది అది చాలా బాగుంటుంది బట్ ఈజ్ నాట్ ఎక్స్ప్రెస్సింగ్ ఎప్పుడు ఇంట్రెస్ట్ అది చూస్తుంటాను నేను యాక్చువల్గా బట్ ఎప్పుడు హీ వాంట్స్ టు బీ లైక్ నార్మల్ కానీ ఎప్పుడు అది నాకు కన్విన్స్ల ఈ మాట్లాడినప్పుడు కానీ ఇప్పుడు కానీ ఈ నెవర్ ఎక్స్ప్రెస్ తను ఎప్పుడు చేరు అది నాకేమనిపిస్తుందంటే బేసికల్లీ ఫన్ లవింగ్ పీపుల్కి ఆ సైడ్ ఉంటుంది అది ఎందుకు ఉంటుంది నేను నాకు తెలిసిన విధంగా చెప్తాను సుఖమైన చెప్పారు కాబట్టి వై ఫన్ లవింగ్ పీపుల్ ఆర్ ఫన్ లవింగ్ ఈజ్ బికాస్ దే వెరీ కాన్ఫిడెంట్ వై దే ఆర్ కాన్ఫిడెంట్ బికాస్ దే నో వాటెవర్ దే అండర్స్టాండ్ సో ఈ రెండు విషయాల్లో ఏదో ఒక పర్సనాలిటీ ఎక్కువ ఎక్స్పోజ్ అవుద్ది లైక్ సుక్కు అండ్ బన్నీ మోర్ ఆర్ లెస్ సిమిలర్ టు మీ సుక్కుది సీరియస్ సైడ్ ఎక్స్పోజ్ అవుద్ది బన్నీది ఫన్ సైడ్ ఎక్స్పోజ్ అవుద్ది
అర్థమవుతుందా మీకు? సో బేసిక్గా ఫన్ లవింగ్ పీపుల్ ఆర్ ద మోస్ట్ కాన్ఫిడెంట్ పీపుల్. దట్స్ వై దే విల్ బి ఫన్ లవింగ్. లేదంటే ప్రతిదానికి బయటపడిపోడు ఫన్ లవింగ్ ఉండడు. కానీ మనం ఏమనుకుంటాం తెలుసా, సీరియస్గా ఉండకూడదు. కానీ యాక్చువల్లీ ఈడే సీరియస్, సీరియస్గా ఉండి కూడా అమ్మో నెక్స్ట్ టైం వద్దు, నెక్స్ట్ టైం వద్దు, మనం మాట్లాడదాం, నచ్చుద్దు నచ్చుద్దు అన్నప్పుడు ఏంటంటే మాట్లాడడానికి ఇక ధైర్యం కావాలి. మాట్లాడకుండా ఉండడానికి ధైర్యం ఎందుకు? మాట్లాడితేనే అది వైరల్ అవుద్దా, లేదా సెన్సేషన్ అవుద్దా, లేదా ఇంకోటి ఇంకోటి అవుద్దా, మీరు ఎవరైనా ఏమైనా అంటారా అనేది మాట్లాడితేనే. అసలు ఏం మాట్లాడలేదు, గొడవలేదు. అప్పుడు కూడా మనం మాట్లాడే విఆర్ కాన్ఫిడెంట్. దట్ మీన్స్ దెన్ విఆర్ ఫన్ లవింగ్ అంటే విఆర్ కాన్ఫిడెంట్ అంటే విఆర్ అది. సో జనరల్గా దట్ ఐ బిలీవ్. ఏం చెప్పాడు అది సీరియస్గా? ఇప్పుడు నేను చెప్పకపోతే ఈ డైలాగ్ రాదుగా, అరే దేవి దుంచక్ దుంచక్ నాకు దేవి ఎలా అని మీరు అనుకోవాలి నేను అనుకునుంటే నేను అప్పుడు అలాగే మాట్లాడతాను. అసలు మీరు నా గురించి ఏమనుకోవాలి అనేది డిసైడ్ చేసింది నేనే. అర్థమైందా? నేను మీరు నా గురించి ఎలా అనుకోవాలి, నేను ఎందుకు అనుకోవాలి, మీరు నాకు ఇంపార్టెంట్ అయితే ఓకేనా? అది అందరి కోసం ఎందుకు చేస్తాం అలా? మనకు ఎవరైతే ఇంపార్టెంటో వాళ్ళు నా గురించి ఇలా అనుకుంటేనే వాళ్ళు నేను దగ్గర అవుతానంటే అప్పుడు వాళ్ళ కోసం చేస్తాం. ప్రతి ఒక్కడి కోసం చేయంగా అది. కాకపోతే ఏంటంటే వరల్డ్ కోసం అనేది చేయాల్సిన అవసరం లేదు యాక్చువల్గా. ఎందుకంటే ఇప్పుడు చెప్పేస్తా, మనం ఎలా ఉన్నా సరే, హౌ ఎవర్ యు ఆర్, 50% ఆఫ్ ద వరల్డ్ విల్ లవ్ యూ, 50% ఆఫ్ ద వరల్డ్ విల్ హేట్ యూ. సో యూ బెటర్ బీ యువర్ సెల్ఫ్ అండ్ బీ లవ్డ్ బై 50% అండ్ హేటెడ్ బై 50%. కాకపోతే అదే డామినెంట్ క్యారెక్టర్ కూడా ఉంటుంది. ఇప్పుడు నాది బనిది సిమిలర్ యాక్చువల్గా, మేము ఫన్ గానే ఉండాలి. ఎందుకంటే వి ఎంజాయ్ ద వరల్డ్ లైక్ దట్. సుక్కు బై ఆల్సో లైక్ దట్ ఓన్లీ, బట్ విత్ వెరీ క్లోజ్ విత్ మీ విత్ బన్నీ ఈస్ లైక్ దట్. మిగతా టైంలో హీ డజన్ యాక్ట్, హీఈస్ ఆల్వేస్ థింకింగ్ అబౌట్ సమ్థింగ్, బికాస్ ఈస్ అ బిగ్గర్ థింకర్ దెన్ అస్. అందుకని ఇల్ బి లాస్ట్. నేను చెప్పాను ఇందాక వచ్చినప్పుడు నేను ఎదురుగా నుంచుంటున్నా ఇలా, అంటే ఒక అందమైన అబ్బాయి దగ్గరికి వెళ్ళి అమ్మాయి నన్ను నోటీస్ చేయాలంటే అబ్బాయి పట్టించుకోవద్దు ఎలా ఫీల్ అవుతాడు, అలాగే అందమైన అమ్మాయి ముందే మనం అంటే నేను ఎంటర్ నన్ను చూడదు అలా ఫీల్ అవుతుంది. సుఖబాయి దగ్గర మనం ముందే నుంచి ఎక్కడ ఆలోచిస్తుంది డాలికి నేను వచ్చే డాలి అంటే ఏ డాలి నువ్వు ఎప్పుడు వచ్చావు ఏంటి, నువ్వు ఒక్కసారి ఒక పబ్లిసిటీ మీటింగ్ నీకు ఒక్కసారి అంతా నాకు అసలు నేను అంట ప్రపంచంలో ఇంత గ్యాప్ తీసుకున్న వ్యక్తి నిన్నే చూసా. అంటే హ్యూమన్లీ నాట్ పాసిబుల్ ఆ గ్యాప్. అవును బైక్ డార్లింగ్ అద్దాలు కావాలా అంటే తీసుకుంటాడు గ్యాప్. డార్లింగ్ ఏంటి అన్న ముద్రాలి అంటాడు. మరి నేనేదో ఆలోచుకున్నాను నేను సుకుమార్ గారి క్యారెక్టర్ మీద నేను సినిమా చేస్తాను. అసలు నోట్ ఎక్కువ మాట్లాడి అదేం కాదు, జస్ట్ బ్లాక్ కాఫీ తాగుతా, అటు ఇటు తిరుగుతా, ఆలోచిస్తా, షార్ట్ చేసుకుంటే ఒక సత్యం చెప్పారు బన్నీ, నో డైలాగ్ ఉన్నారు కదా, అదే డైలాగ్ ఆ సినిమాకి. ఇలాగే అంటారు కొన్ని పాస్ సైలెన్స్ ఉంది సార్, ఈ సీన్ కి సైలెన్స్ రీరికార్డింగ్ అలాగే ఆ సీన్ డైలాగ్ లేకపోవడం డైలాగ్. తర్వాత ఇది వి నీడ్ టు టెల్ బికాస్ దట్ ఆల్సో వి స్పోక్ ఫ్లైట్ లో మాట్లాడుకున్నాం నేను బన్నీ, నాకు బన్నీకి సుక్కుబాయ్ ఏం చేయాలనుకున్నా మేము సుక్కు సినిమా చేస్తే సుక్కుబాయ్ ఏం ఇమాజిన్ చేసుకున్నా మ్యూజికల్ గా నేను వడవర్ దట్ యాక్టింగ్ వైజ్ బన్నీ ఏం చేయాలనుకున్నా ఇంకా తను చెప్పడమే తరువాయి కానీ మేము వీ పుష్ అవర్ సెల్ఫ్ టు దట్ బౌండరీ అనమాట. బికాస్ వి రెస్పెక్ట్ హిమ్ యాజ్ అ డైరెక్టర్, ఇది అందరూ రెస్పెక్ట్ అదంతా బియాండ్ దట్ ఈజ్ ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్, హీఈస్ అ జెన్యున్ ఫ్లాలెస్ హ్యూమన్ బీయింగ్. ఆ రోజు ఫ్లైట్లో వస్తూ నేను బన్నీ అదే మాట్లాడుకుంటున్నాం, హీఈస్ అ ప్యూర్ సోల్ అనమాట. అంటే మీకు సింపుల్ పెడతా, మామూలుగా ప్రపంచంలో ఏ డైరెక్టర్ అయినా షార్ట్ అయిపోయిన తర్వాత యాక్టర్ చెప్పే ఫస్ట్ మాట ప్రపంచంలో ఫస్ట్ డైరెక్టర్ ఆర్టిస్ట్ నుంచి వెయిట్ చేస్తుంటారు. ఆర్టిస్ట్ లోపల ఫియర్ ఉంటుంది డైరెక్టర్ ఓకేనా కాదా. ప్రపంచంలో ఎంత పెద్ద యాక్టర్ అయినా కూడా తన ఫస్ట్ సినిమా ఒక కొత్త డైరెక్టర్ అయినా కూడా
అతను ఓకే అన్నాడా కాదా అని ఫియర్తో నుంచుంటారు. సుకుమార్ గారు అలా నుంచుని మోటార్ దగ్గర చూసి నుంచుని నేను నుంచుని చూపించాలి ఎందుకంటే ఆయన కొంచెం కెమెరా కదిలి కదిలి పట్టుకో నేను దూరం నుంచి చూస్తుంటాను నేను సుకుమార్ గారు నేను దూరం నుంచి చూస్తుంటాను నేను నేను చూస్తా టేక్ ఓకేనా దూరం నుంచి చూస్తుంటే సుకుమార్ గారిలో మోటార్ చూస్తుంటారు వెళ్ళిపోతారు వెళ్ళిపోతే నేను సరే షార్ట్ ఏదో వర్కౌట్ కాలేదు అనుకోండి బాగాలేదు మళ్ళీ తవచ్చు చూసుకోవచ్చు ఇప్పుడు ఏదో మూడ్లో ఉన్నాడని అంత అయిపోయి ఒక ఇప్పుడు డిస్టర్బ్ చేయకూడదు తను ఏదో ఆలోచుకుంటుంటాడు స్పేస్ ఇద్దాంలే ఒక 2 మినిట్స్ తర్వాత 2-3 మినిట్స్ అలా అంత వచ్చిన తర్వాత ఎదురుపడతాం ఎదురుపడినా కూడా చూడరు అందులో ఆ కాస్ట్యూమ్లో అస్సలు గుర్తుపడరు ఇది బాగుంది అసలు ఎవడు గుర్తుపడరు వచ్చి ఎదుర్కొన్న నుంచి కాముగా నేను అంటే ఒక కాన్వర్సేషన్ స్లోగా స్టార్ట్ చేద్దాం మైండ్ ఎలా ఉంది చూసి ఒక కాన్వర్సేషన్ స్టార్ట్ చేద్దాం చూసి ఇలా ఆలోచిస్తాం మెల్లిగా చేయొచ్చి ఇంటర్లింగ్ ఏదైనా ఉందా ఏమైందండి అదే కాదు ఇందాక టేక్ చాలా బాగుంది టేక్ అండి సుకుమార్ గారు లోపల నిన్ను తగలేకపోతే బాగాలేదు వెళ్ళిపోయేప్పుడు నేను ఏం చేయాలి అది తగలెత్తికేసుకుంటున్నాను అండ్ ఇది ఇఫ్ ఈస్ నాట్ ఎ జెన్యున్ పర్సన్ ఏంటి అసలు మినిమం ఆర్టిస్ట్ కి టేక్ ఓకే చెప్పకుండా వెళ్ళిపోయాడు అనుకునే మైండ్ మామూలుగా వెళ్తుంది కానీ హీ సో ప్యూర్ అసలు తన తీరులో తను నేనైతే జనరలీ మానిటర్ చూడడానికి ఐ డోంట్ లైక్ ఐ కాంట్ గో ఆల్ ద వే దేర్ అండ్ చెక్ ద మానిటర్ ఓకే వైల్ డూయింగ్ ద సీన్స్ అందరూ ఎమోషన్లో ఉంటారు కదా సో నేనైతే ఫస్ట్ వచ్చేటప్పుడు ఐఎమ్ వెయిటింగ్ ఫర్ హిమ్ టు సే ఓకే సార్ చెప్పినట్టే హీస్ జస్ట్ లుకింగ్ అట్ ద మానిటర్ అండ్ హిల్ గో ఆఫ్ నే నాకు అసలు లోపల భయం లైక్ ఓకేయా లేదా మనం బాగా చేస్తున్నామా లేదా ఏంది పరిస్థితి ఏం అర్థం కావట్లేదు నాకైతే అండ్ దెన్ ఒక్కసారి ఏదో ఒక గట్స్ పెట్టుకొని సార్ షార్ట్ ఓకే అడిగితే యాయా ఆల్ ఓకే గుడ్ ఓన్లీ వై యూ ఆస్కింగ్ అన్నప్పుడు ఐ యామ్ లైక్ సార్ చెప్పండి సార్ ఇలాంటి కొల్ల నేను చెప్పాను కదా బయోగ్రఫీ చేయాలంటే ఒక్కసారి ఫహద్ ఫాసిల్ గారి గురించి ఇందాక వాళ్ళ కాంబినేషన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా సార్ బట్ అసలు ఫహద్ ఫాసిల్ గారు క్యారెక్టరైజేషన్ డిజైనింగ్ దగ్గర నుంచి ఆయన్ని ఆ క్యారెక్టర్ లో తీసుకురావడం వరకు వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దట్ మీరేమని చెప్తారు యాక్చువల్గా బీనింగ్ ఆఫ్ ఫహద్ ఫాసిల్ గారి గురించి అనుకుని బాగుంటుంది అనుకుని కానీ తెలిసిందేంటంటే తను ఏదో అప్రోచ్ కావచ్చా కాకూడదా అసలు తను రకరకాల ఉంటుంది అనమాట ఫఫ గురించి తన గురించి అన్నప్పుడు ఈ కాస్టింగ్ గురించి డెఫినెట్లీ తనకి ఇవ్వాలి ఏంటంటే చాలా డిఫరెంట్గా ఆలోచిస్తాడు కాస్టింగ్ గురించి నేను కూడా అడుగుతుంటా లేక నువ్వు ఈ క్యారెక్టర్ చూడు ఏదైనా ఆలోచించమంట అంటే ఏంటంటే సంబంధం లేకుండా నడుస్తాడు ఎవరో ఎవరో కంపెనీ అంటే తను హిల్ అంటాడు లేకపోతే ఎవరో విల్ అంటే తన కంపెనీ అంటాడు ఎట్లా మార్చేస్తుంటాడు తను సో అంటే సింగ్ నేను ఏమో నాకు సరిగ్గా గుర్తులేదు కాన్వర్సేషన్ యాక్చువల్గా సో బీనింగ్ నేను ఎప్పుడు వెరీ బీనింగ్ అనుకున్నా ఫఫా గురించి ఫఫా అయితే బాగుంటుంది అనుకుని బట్ ఎలా ఉందంటే బయట అంత ప్రొసెస్ తను తన గురించి వేరే సినిమాలు చేస్తున్నాడు తను అట్లా ఇళ్ళలో రకరకాల ఇది ఉంది సరే ఆగిపోయాను సో తర్వాత డిస్కషన్ వచ్చినప్పుడు ఎట్లా అంటే నువ్వు వెంటనే అప్రోచ్గా చాలా బాగుంటుంది యాక్చువల్గా నేను వెళ్ళు వెంటనే కలువు అది దాన్ని సో వెన్ నేను వెళ్ళాను వెళ్ళిన ఫస్ట్ డైలాగ్ ఏంటంటే తను చూసిన ఇమెన్స్ రెస్పెక్ట్ అనుకు అంటే నేనంటే అంత ప్రేమ సార్ కూర్చుని సార్ నేను సినిమా చేస్తానని చెప్పేశాడు తను బాగా ఫస్ట్ వెళ్ళానండి ఫఫా వైఫ్ ఆడు ఉన్నారు కదా సో తను వెళ్ళేటప్పుడు చెప్పానంట నేనంటే సుకుమార్ సార్ వస్తే నువ్వు ఓకే అని చెప్పు నువ్వు క్వశ్చన్లు అడుక్కు నువ్వు కథ అడుక్కు అంటే రంగస్థలం చూశారు ఇద్దరు రంగస్థలం చూసి చాలా ఇష్టం ఇద్దరికి కూడా అని ముందు తను ఆ విషయం చెప్పడం గొప్ప విషయం అసలు ముందు తనకి ఇలా నా వైఫ్ ఇలా చెప్పారు చెప్పిన తను ఇట్లా అని చెప్పడం అది తర్వాత ఊరికి ఇలా ఉంటుంది సినిమాని ఎక్స్ప్లెయిన్ చేశాను కానీ తన క్యాటగిరీ ఎక్స్ప్లెయిన్ చేయాలి
నేను యాక్చువల్గా నేను తన క్యారెక్టర్ నువ్వు కూడా అప్రిషియేట్ చేయి, నువ్వు కూడా నాకేం కథ చెప్పలేదు, నేను ఓకే అన్నా అది నీ ప్రేమ డాలి పంచుకోసండి. సో సో అదే అనమాట, థింక్ ఈజ్ ఆన్ ద సెట్స్ నిజమే, వీఆర్ వెరీ గ్లాడ్ తనని బిల్దర్ కాంబినేషన్ చూడ అండ్ వెరీ నైస్. అంటే నేను మెయిన్ కోరుకునేది ఏంటంటే సెట్కి వచ్చిన తర్వాత యూ హ్యావ్ టు న్యూట్రల్, ఎవ్రీబడి షుడ్ బికమ్ న్యూట్రల్. ఇంకా అక్కడ దెర్ ఇస్ నో బిగ్, దెర్ ఇస్ నో స్మాల్, యూఆర్ ఆల్ సరెండరింగ్ టు సంథింగ్ సుపీరియర్ దెన్ అస్. అదొక ఫ్లో ఆఫ్ ఎనర్జీ అది. ఆ సబ్మిషన్ చాలా బాగుంది, యూనో వెన్ అంటే నంబర్ ఆఫ్ టేక్స్ ఇంకోటి అడగాలన్నా ఆర్టిస్ట్, ఇంకోటి మనకైనా చేంజ్ కావాలన్నా, యూ షుడ్ నాట్ ఫీల్ దర్ పర్సనల్ ఇన్కన్వీనియన్స్ ఆన్ ద సెట్, అసలు అలాంటిది ఏం లేకుండా. అండ్ అద్భుతమైన విషయం ఏంటంటే ఎనీ డైలాగ్ ఇప్పటివరకు నాన్ లాంగ్వేజ్ యాక్టర్స్ నేను అదే చెప్తా, అంత లాంగ్ డైలాగ్స్ త్రూ అవుట్ ఫుల్గా మాట్లాడి అంత లెంత్ ఏదైనా రాసుకుని ఆ బిఫోర్ డే సాయంత్రం నుంచి ప్రిపేర్ అయ్యి అబ్సల్యూట్లీ మీరు అసలు పైలట్ ట్రాక్ అంటే సెట్లో మాట్లాడిన డబ్ ట్రాక్ ట్రాక్ వింటే ఇట్స్ జస్ట్ తెలుగు. ప్రాంప్టింగ్ అంటే యాక్చువల్ అంటే ఆర్టిస్ట్ ప్రాంప్టింగ్ చేయొచ్చు, కానీ ప్రాంప్టింగ్ అంటే లేదు సార్ చెప్తేనే నాకు ఆ ఫీలింగ్ ఉంటుంది అని. ఇంకా గొప్ప విషయం ఏంటంటే అంత ముందు రోజు డైలాగ్స్ ఇస్తాం, తన లాంగ్వేజ్ తెలుగు ఒక్క పాట రాదు, తను ఫుల్గా ప్రిపేర్ అయ్యి వస్తాడు. తను వచ్చిన తర్వాత నేను డైలాగ్ మార్చేస్తాను, మళ్ళీ హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ జస్ట్ మళ్ళీ హాఫ్ అన్ అవర్ అనుకోవాలి అంతే, మళ్ళీ ప్రిపేర్ అయ్యి మళ్ళీ వచ్చి తన హ్యాండ్ రైటింగ్ రాసుకుంటారు, ఆయనకు అలవాటు రాసుకుని తన స్పెల్లింగ్లో తను రాసుకుని, లేకపోతే తన లాంగ్వేజ్లో తన మలయాళంలోనో లేకపోతే ఇంగ్లీష్లోనో తను రాసుకుని, ఐ థింక్ హీ రైట్స్ ఇన్ మలయాళం, నేను నోటీస్ చేసిన దాంట్లో హీ రైట్స్ ఇన్ మలయాళం రాసుకుని చేస్తాడు చాలా బాగుంటుంది. ఒక్క షాట్ మాత్రం లాస్ట్లో బాగా టైర్ అయిపోయి సరే సార్ ప్రాంప్ట్ చేయండి అన్నాడు, అది నా తప్పులో ఫీల్ అయ్యాను. ఒక్క డైలాగ్ చిన్న డైలాగ్ అని అందులో వద్దు పఫా, మీరు ఇదంతా మొత్తం యూ పర్ఫామ్ కంప్లీట్లీ లేకుండా ఇది నాకు ప్రాంప్ట్ ఇష్టం లేదు అంటే ఇంత చేసి ఒక్క డైలాగ్ నార్మల్ డైలాగ్ కోసం వద్దు అంటే కాడిట్ సార్ ప్రాంప్ట్ చేస్తుంటే క్రెడిట్ పోయేది ఆయనకి ఈయన కాదు, హీ సేవ్డ్ హిస్ క్రెడిట్ అందుకే విలువ సుక్కుపోయి. సో గ్రేట్ టు హ్యావ్ హిమ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ అన్నమాట. అండ్ అట్ ద సేమ్ టైమ్ చెప్తాను కదా కానీ తను ఎంత సినిమా స్క్రిప్ట్ ఎలా వెళ్తే ఫహద్ ఫాజిల్ ఆయన మాట్లాడుతుంటే తను కూర్చునే ఉండాలి అంతసేపు ఎక్స్ప్రెషన్ వారు అంతసేపు తడం కోసం. ఇప్పుడు హీ ఫైండ్ సంథింగ్, హీ ఫౌండ్ సంథింగ్ ఏంటంటే నేను ఇంతసేపు ఉండాలి అంటే నార్మల్ కూర్చొని ఫేస్ ఎలా పెడితే ఏం పెడతానని థింక్ వచ్చేసి హీ పుట్ సంథింగ్ నోట్లో పెట్టి అని దెన్ హీ గాట్ ద ఎక్స్ప్రెషన్. సో అంత ఉంటుంది తన హోంవర్క్ అని కూర్చొని కూర్చుని ఇలా ఉండడం దగ్గర నుంచి ఇక్కడ నుంచి సో ఎక్కడ అంటే తను మాట్లాడుతుంటే తను ఒక డైలాగ్ మాట్లాడు కానీ మనకి తన ఎక్స్ప్రెషన్ కూడా బోర్ కొట్టదు అలా హోల్డ్ చేశాడు మొత్తం సినిమా అంతా సీన్ అంతా అంత పెద్ద సీన్ యాక్చువల్లీ. కరెక్ట్, మీరు చెప్పు నాకు అది చూసినప్పుడు నాకు నిజంగా చాలా బాగుంది, వి కాన్ టాక్ అబౌట్ ది సీన్ కానీ నేను నీకు చెప్పలేదు అది చాలా చాలా బాగా నచ్చింది, అది ఎలా ఐడియా వచ్చింది అనేది. ఈవెన్ వెన్ యూ ఆ డైలాగ్ చెప్పినప్పుడు కూడా ఆయనకి అది ఎంత బాగుందో అది చూస్తుంటే చాలా బాగా అనిపించింది నాకు. ఏంటో సార్ మాట్లాడుతున్నారు అండ్ హీస్ పర్ఫార్మింగ్ బట్ దేర్ సో మచ్ పవర్ ఇన్ యువర్ సైడ్, ఏం చెప్పకుండా కళ్ళల్లో mannerism tho he is holding it kanpistundi right that he is not liking what he is saying kani em cheppaleka em cheyaleka he is just that aura is emitting like that. That's the power that scene holds. అని రష్మిక అంటుంది ఎందుకు సెట్లో సీరియస్గా ఉంటారు అని, నేను కూడా సుకుమార్ గారిలో ఎదుక్కుంటుంటా అప్పుడు ఏం చేయొచ్చు మనకు డైలాగ్ లేదు, మంచి కౌంటర్ ఆర్టిస్ట్ సీన్ అదిరిపోయింది మనం ఇలా అంటే తోదులా ఉంటుంది, 20 సినిమాల నుంచి అదే చేస్తున్నాం క్యారెక్టర్ చూస్తే వాడి రియాక్షన్ ఎలా ఉంటుంది ఇది అన్నీ నా మైండ్లో చూస్తున్నాయి, ఇంకేమైనా అనొచ్చా తాగేసి వచ్చిండొచ్చు ఇంకా రకరకాలు ఎదుగుతుంటాం నా పిచ్చిలో ఉండవు. సో తెలియకుండా ప్రియాకి పేరు ఉంటాం ఎదుక్కుంటుంటాం ఏం చేయొచ్చు ఏం చేయొచ్చు ఏం చేయొచ్చు అప్పుడు అనుకున్న అప్పుడు అన్నప్పుడు ఇది వచ్చింది అడిగాను ఆయన నాకు టెన్షన్ వచ్చింది. సుకుమార్ గారితో సూపర్ విషయం ఏంటంటే ఈ సినిమా ఈ పర్ఫార్మెన్స్ ఈ ఇది మాత్రం 100%
ఐడియా ఎక్కడి నుంచి జనరేట్ అయినా కూడా, ఒకవేళ నా సైడ్ నుంచి జనరేట్ అయ్యి వచ్చినా కూడా నేను డైరెక్టర్ దగ్గర అది రోల్ చేస్తే అది వెళ్ళదు. అంటే ఇంకో మిగతా వాళ్ళు అయితే ఏమంటారంటే వదిలేసారు మరి హీరో అలా పెట్టుకుంటే ఆడుగా ఉంటుందనో ఇంకోటనో ఇంకోటి, అంటే అది జస్ట్ ఎగ్జాంపుల్. ఏదైనా ఒక 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 విషయం నేను ధైర్యం చేద్దాం అనుకుంటే ఐ నీడ్ ద డైరెక్టర్ సపోర్ట్. సో నేను ఒక విషయం ధైర్యం చేద్దాం అనుకుంటే నా ప్రతి విషయంలో నేను భయపడుతుంటా డైరెక్టర్ చెప్పడానికి. చెప్పిన ఐ థింక్ ఒక 1000 విషయాల్లో 1000 తను సూపర్ అన్నారు. అంటే ఐ కెన్ నాట్ డూ ఇట్ వితౌట్ హిస్ అంటే వదిలేదు అది బాగుంది అంటే ఇంకంతే ఇంకా అది ఇంకా అది ఉండదు. కానీ ఇలా పెట్టుకుంటా రానే అండ్ మాట్లాడుతుంటే మొత్తం డైలాగ్ మారిపోతుంది. సో ఏంది నువ్వు ఎలా ఉన్నావు బాగున్నావు నువ్వు పెళ్ళికి రావాలనేదాన్ని పెట్టుకునే నువ్వు బాగున్నావా పెళ్ళికి రావడవా. సో ద హోల్ యూనివర్స్ ఆఫ్ ద సీన్ చేంజెస్. అది ఒక యాక్టర్ తీసుకొచ్చే డైమెన్షన్ అది నేను అది నేను చెప్పలేను. అది 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 ఎదుగుతూ ఉంటాను నేను. అది ఒక యాక్టర్ వచ్చి ఒక షార్ట్ మార్చగలరు అనుకుంటే వాడు కానీ గట్టిగా అనుకుంటే మాత్రం ఈ షార్ట్ మీనింగ్ అంటే మార్చగలరు. అది ఎదుక్కుంటుంటాను అందుకు తను నేను ఎందుకు చెప్తానంటే థ్రూఅవుట్ ద ఫిలిం నేను సీరియస్గా ఉంటాను. నేను సీరియస్ పర్సన్ కాదు, నేను ఎదుక్కుంటుంటా ఈ షార్ట్లు ఏం చేయొచ్చు. నేను ప్రీ ఆక్యుపైడ్గా ఉండకుండా సెట్లు ఎదుక్కుంటున్నా అందుకు సెట్ యూనో సెట్లో నేను కొంచెం ఆఫ్ ఉంటా నాకు తెలుసు. బట్ యాక్చువల్లీ సినిమా చూసిన వాళ్ళకి ఇలాగ మీరు ఆ బిహైండ్ అంటే ఆ థాట్స్ వెనకాల ఉన్న ఇది అంతా స్టోరీ అంతా వింటుంటే నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా బాగా అనిపిస్తుంది. అది కూడా ఇంత ఫన్నీ వేలో ఇంటరాక్ట్ అవుతుంటే. అండ్ ఐ థింక్ 2020లో అలవైకుంఠపురంలో బ్రేక్ చేయాల్సిన రికార్డులన్నీ బ్రేక్ చేసి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసి పెట్టింది. 2021 ఎండింగ్లో ఇప్పుడు ఇంత కోవిడ్ సిచ్యువేషన్లో కూడా అసలు ఈ కలెక్షన్స్ అంటే అది మామూలు విషయం కాదు. అండ్ ఫస్ట్ డే నుంచి సెకండ్ డే కూడా ఫస్ట్ డే లాగే ఉంది, థర్డ్ డే కూడా అలాగే ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు అండ్ సార్ ఐ థింక్ మలయాళం అల్లు అర్జున్ ఆర్మీకి ఐ థింక్ ఇట్స్ లాట్స్ ఆఫ్ లవ్ అనిపిస్తుంది. యాజ్ మచ్ యాజ్ కలెక్షన్స్ డే వెరీ వెరీ హ్యాపీ సినిమా చాలా పాజిటివ్గా ఉంది. బట్ అబౌవ్ ఆల్ ప్రేక్షకులకి ఐ పర్సనలీ వాంట్ టు టెల్ దమ్ థ్యాంక్ యూ. ఎందుకంటే ఇంత రావటానికి ఈ మెగ్నానమస్గా జనాలు కట్టలు కట్టకుండా రావటానికి రీజన్ కూడా పీపుల్ హ్యావ్ బీన్ మిస్సింగ్ ఫిలిమ్స్ ఫర్ 2 ఇయర్స్. యూనో ఎంతో కొంత వాళ్ళు వచ్చే విధానం ఫిలింతో పాటు ఫిలిమ్స్ మీద ఉన్న లవ్తో వచ్చే విషయం నాకు చాలా నచ్చింది. అది అది అన్ని సినిమాలకు చూపిస్తాం అనేది నాకు చాలా నచ్చింది విషయం. సో ప్రేక్షకులకి వచ్చి పుష్పానే కాదు బట్ అన్ని సినిమాల మీద ఆ ప్రేమ చూపించడం అనేది నేను వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ పార్ట్ 2 గురించి నాకైతే కబ్బే నాకేదో లైట్లే సార్ నాకు పార్ట్ 1 కదే అని 20 నిమిషాలు చెప్పారు. ఒక్క విషయం అంతా చెప్పగలను పార్ట్ 2 తగ్గేదిలే తగ్గేదిలే. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇంత ఇన్ని బోల్డ్ అనే విశేషాలు బిహైండ్ ది స్క్రీన్ బిహైండ్ ది కెమెరా జరిగింది చాలా తెలుసుకున్నాము. చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది, ఫన్ ఇంటరాక్టింగ్ విత్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ హార్డీ కంగ్రాచులేషన్స్ టు హోల్ టీమ్ ఆఫ్ పుష్ప. హాయ్ హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చింతకు, మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండే.